డిసప్పాయింటెడ్ అన్న బాలా అనుకుని వచ్చాను డేలా అయిపోయింది సినిమా అయితే టాక్ చూసుకొని నెమ్మదిగా వెళ్దామని జనాలు ముందు నుంచే సేఫ్ గేమ్ ఆడారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు బొక్కయ్యాం ఎవడో ఉంటాడో పనికిమాల గొట్టంగాడు ఇప్పుడున్న ఈ రాజకీయంలోనూ సినిమాని ఆపేద్దామని కూడా చూస్తున్నారు చాలా మంది బోలా శంకరుడు మాత్రం ఎరగొట్టాడన్న కాకపోతే డైరెక్టర్ బోల్తో కొట్టాడు చిరు మానియా నెవర్ స్టాప్స్ అన్నమాట బీజేఎం ఒక్కటే సినిమాకి మైనస్ పాయింట్ అన్న ఇంకా ఏమీ లేదు లాటి పెట్టి లవడగాన్ని గుద్దితే లుంగి చిరిగిపోవాలి అంతే ఇంకా మరి మామూలుగా ఉండదు అది ఎలా ఉంది బ్రో మూవీ మూవీ ఇంకా డిసప్పాయింటెడ్ అన్న బోలా అనుకుని వచ్చాను డేలా అయిపోయింది సినిమా అయితే అనుకున్నంత రీతిలో అయితే లేదన్న యావరేజ్ అనిపించింది ఎక్స్పెక్ట్ చేసావు ఏం మిస్ అయింది అంటే చిరంజీవి గారు గ్రేస్ చూడడానికి వచ్చాను ఆ గ్రేస్ కాస్త అది టమాటా సాస్ అయిపోయింది ఆ రేంజ్ లో అనిపించింది మరి ఇంకా రమేష్ మరోసారి డిసప్పాయింట్ చేశాడు బాగా డిసప్పాయింట్ చేశాడు అన్న దాంతో అందరు బాగా హర్ట్ చేసినట్టే ఇంకా చిరంజీవి గారు మేయర్ రమేష్ కి ఏం చెప్తారు సినిమా చూసాక చిరంజీవి గారికి మనం చెప్పేంత స్థాయి కూడా నాకు లేదన్న కానీ అదే ఇంకా బెటర్ కంటెంట్ ఇంకా బాగా తీసుకుంటే బాగుంది అనిపించింది అన్న చిరంజీవి అంటే మనం మాస్ ఎలిమెంట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫైట్ లో డాన్స్ లు ఇవి బాగున్నాయి చిరంజీవి గారి ఫైట్ అయితే గాలిపటం గైట్ చిరంజీవి గారి ఫైట్ ఎగరడాలే కనబడవు అనమాట ఎగరడాలే అనమాట మనకు కనబడవు ఆ రేంజ్ లో ఉంది బోలా శంకర్ అయితే డీలా కొట్టేసింది అన్న మరి ఇంకా ఇంకా చెప్పడానికి ఏం లేదు అందులో వన్ టైం వాచ్ అన్న రేటింగ్ ఎంత రేటింగ్ 5/3 అన్న ఎలా ఉన్నాను మూవీ మూవీ బాగోలేదు అన్న నాకైతే నచ్చలేదు సారీ నాకు ఎందుకు నచ్చలేదు డైరెక్షన్ కానీ ఆ స్టోరీస్ స్టోరీ కానీ నాకు స్టోరీ టెల్లింగ్ నాకు నచ్చలేదు బాగా నచ్చలేదు ఓన్లీ రీమేక్ అలా దించిన బాగుంది అంటే ఐ మీన్ రీమేక్ కాకుండా డబ్బింగ్ చేసి దింపేసిన బాగున్నాను అది ఇంత లేట్ చేసి తప్పు చేసిన అనిపించింది నాకైతే మేహర్ రమేష్ మరోసారి డిసప్పాయింట్ చేశాడా వింటేజ్ మేహర్ రమేష్ ఇస్ బ్యాక్ ఇంకా ఇప్పుడు డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాడులే మన ప్రేక్షకుల ముందే ఆలోచించవచ్చు మేహర్ రమేష్ అంటే మనం సినిమాకి వెళ్ళకూడదని అది మళ్ళీ జనాలు ఆల్రెడీ జాగ్రత్త పడ్డారు సగం బుకింగ్స్ అయ్యే సగం మంది ఆల్రెడీ రాకుండా ఫస్ట్ డేనే టాక్ చూసుకొని నెమ్మదిగా వెళ్దామని జనాలు ముందు నుంచే సేఫ్ గేమ్ ఆడారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు బొక్కయ్యాం మిగతా వాళ్ళు గెలిచింది జనాలకి మేహర్ రమేష్కి ఏం చెప్తారు సినిమా చూసాక చిరంజీవి గారు ఇక్కడ నుంచి రీమేక్ చేయడం మానేస్తే మంచిది నా ఉద్దేశం ఎందుకంటే అతనికి చాలామంది అందరూ ఫ్యాన్సే మామూలు మార్నింగ్ అయితే గుడికి కూడా వెళ్ళాం కానీ బోల శంకర్కి వచ్చాం కానీ ఏం చేస్తాం మరి ఏం చేయలేం కదా మరి మేహర్ రమేష్కి ఏం చెప్తారు మెహర్ రమేష్ ఇక్కడ నుంచి సినిమాలు మానేసి యాక్టింగ్ చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది నాకైతే మెహర్ రమేష్కి అయితే ఒకటి చెప్పొచ్చు అన్న మెహర్ రమేష్ కాదు కానీ అందరు హీరోస్కి చెప్పొచ్చు ప్రతి హీరో సినిమా తీయాలి మెహర్తో తెలుస్తుంది ఎలా తీయకూడదు అని అంతే రేటింగ్ ఎంత చిరంజీవి గారిని చూసినట్టుంది గ్యాంగ్ లీడర్లో చిరంజీవి ఎలా ఉండేవారో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉన్నారు డ్యాన్సింగ్ చెప్పక్కర్లేదు చిరంజీవి గారు అదరగొట్టేస్తారు ఈ 60+లో కూడా ఆయన ఇంత బాగా చేస్తున్నారంటే మా లాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మా అబ్బాయి కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ డ్యాన్స్లో అది చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు ఇంకా చిరు మానియా నెవర్ స్టాప్స్ అన్నమాట బోలా శంకర్ ఎలా బోలా శంకరుడు మాత్రం ఎరగొట్టాడన్న కాకపోతే డైరెక్టర్ బోల్తో కొట్టాడు మామూలు బల్లీలు కాదు బుల్లి 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 తీసేవే రీమేక్ సినిమాలు దానికి పెద్ద పెద్ద డైలాగులు మరీ దారుణం ఇది మాత్రం ఇప్పుడు చూసిన సినిమాని మళ్ళీ చూపించడానికి ఇప్పుడు రీమేక్ సినిమాలు అందరూ చాలామంది చేసి హిట్లు కొడుతున్నారన్న బట్టర్ ఫ్లాప్ సినిమాని కూడా హిట్ చేస్తున్నారు ఎందుకు అంటే దాంట్లో కంటెంట్ ఉంటుంది ఇక్కడ కంటెంట్ ఏం లేదన్న సేమ్ సిస్టర్ సెంటిమెంట్ అన్నారు అక్కడేం వర్కౌట్ కాలి సినిమా మొత్తంలో ఒకే సీన్ ఉంటుంది ఆ సెంటిమెంట్కి రిలేటెడ్గా మిగతా అంతా యావరేజ్ ఏదో వెళ్తూ ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో అన్న మిగతా అంతా వాడుకోవడం కాదన్న పర్టికులర్గా మా తమ్ముడు అన్ని సినిమాల్లో నా గురించి చెప్పాడు కదా ఈ సినిమాలో మా తమ్ముడిని వాడుకుందాం ఏదో 2 సీన్లు పెట్టుకుందాం అన్నట్టు పెట్టినట్టుంది తప్ప ఆ సిచ్యువేషన్కి ఆ సీన్లకి సంబంధమే లేదు కనీసం అరవాలని కూడా అనిపించలేదన్న అసలు 10 మందిని కమ్యూనిటీని పెట్టి చుట్టూ భజన చేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ కామెడీ సిచ్యువేషన్ ప్రకారం కామెడీ వస్తే నవ్వాలనిపిస్తుంది తప్ప ఏదో పర్టికులర్గా ఇక్కడ నవ్వండి ఇక్కడ నవ్వండి కమన్ కమన్ అంటే ఎప్పటికీ నవ్వరాదన్న సినిమా విషయానికి వస్తే కనుక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి గారు నాకు తెలిసింది మేహర్ రమేష్ గారు సక్సెస్ కాదు ఇది చిరంజీవి గారే న్యాయం చేశారు ప్రతి సీన్కి ప్రతి సాంగ్కి ప్రతి యాక్షన్ సీన్కి కూడా చిరంజీవి గారు న్యాయం చేశారు ఎందుకు అంటే ఆయనకి అన్నీ తెలుసు ఆయన ఒక సీన్ పెడితే ఎలా చేయాలో ఏంటనేది తెలుసు అండ్ ఆయన బంధువు అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సీన్లో ఉండే ప్రతి సీన్లో కూడా అంటే స్టోరీ ఎంచుకునే విధానం కూడా బాగుందండి ఎందుకంటే అన్ని సీన్లు ఏదో డాన్ లాగానో లేకపోతే వేరే వేరే కాకుండా
ఒక అన్నగా ఒక మంచి క్యారెక్టర్ అంటే మనకు ఒక ఇంద్ర గుర్తొస్తుంది ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తొస్తుంది ప్రతి సీన్ అంటే బోలా శంకర్ అనే టైటిల్ ఉంది కానీ నాకైతే వాల్దేర్ వీరయ్య అనే మైండ్ లో ఉంది ఎందుకంటే సేమ్ అదే యాటిట్యూడ్ అదే ఆ అల్లరి ఆ చిలిపి మాటలు ఆయన చేసే చిన్న చిన్న ట్వింకిల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇమిటేషన్ చేశారు ఖుషీ సీన్ అయితే మళ్ళీ రిపీట్ అయింది కానీ అందులో శ్రీముఖి ఏంటి మాకి ఈ ఘోరం ఏంటి మాకు అసలు నువ్వు బ్లాక్ సారీ కట్టుకొని ఫ్యాన్ ఎగురుతుంటే మాకు గుండెల్లో ఏదో ఏంటి శ్రీముఖి గారు ఈ టైప్ యాంగిల్ కూడా ఉందా అంటే ఇంత ఇంత చిరంజీవి గారితో చేసే అదృష్టం అలాంటిది మీరు మీరు ఎవరికి చూపించలేదు చిరంజీవి గారికి ఒక్కరిగా చూపించారు మాకు నచ్చలేదు అదే పొలిటికల్ సెటైర్స్ ఏం లేవు పొలిటికల్ సెటైర్స్ వేయకపోవడమే మంచిది ఎందుకంటే ఇప్పుడున్న ఈ గొడవల్లో పొలిటికల్ సెటైర్స్ ఏం లేవు నాయన మీరు ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగా వినండి ఇందులో పొలిటికల్గా ఏమీ లేదు ఒకరికి కౌంటర్ ఎవరు ఆయన ఒకటే చెప్తున్నారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సినిమాని సినిమాలాగే చేశారు ఒక ఆడియన్స్కి ఒక మంచి చెల్లి సెంటిమెంట్ చూపించారు అండ్ చిరంజీవి గారిని మళ్ళీ కొత్త లుక్లో చూస్తున్నాము అండ్ ఎలా అంటే మనకు ఒక యంగ్ చెప్తున్నా కదా శక్తిలా ఫ్లాప్ అని ఎలా అంటారు భయ్య అసలు ఎవరు అంటే ఆడు ఎవడో పనికి మనం ఎదవా కెమెరా తీసుకొచ్చి నెత్తి మీద కొట్టేయాలి ఒకటి చెప్దాం అనుకుందాం ఒకటే అనుకుందాం మీరు అన్నమాటకి నేను అగ్రి అవుతా ఆరు థియేటర్లో జనాలు అందరూ సినిమా చూశారు అందరిని అడగండి ఎవడో పనికి మనం ఎదవా బాగాలేదంటే మిగతా వాళ్ళు అందరూ బాగుందని అంటారు కదా అందరూ బాగాలేదంటే నేనే మీకు నేను ఓకే చెప్తా ఎవడో ఉంటాడో పనికి మళ్ళీ గొట్టంగాడు ఇప్పుడున్న ఈ రాజకీయంలోనూ సినిమాని ఆపేద్దామని కూడా చూస్తున్నారు చాలా మంది సినిమా బాగుందన్న కాకపోతే మనం ఏంటంటే వాల్దేర్ వీరే వాటిని దృష్టిలో పెట్టుకొని రావద్దు సెంటిమెంట్ బాగున్నది సిస్టమ్ బాగున్నది నాకు తెలిసి ఏంటంటే బీజేఎం ఒక్కటే దెబ్బ కొట్టింది బీజేఎం ఒక్కటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి దెబ్బ కొట్టింది మొత్తం సినిమా అంతా ఓవరాల్గా చాలా బాగుంది చిరంజీవి గారు యాక్టింగ్ బాగున్నది సెంటిమెంట్ బాగుంది సిస్టర్ సెంటిమెంటు అండ్ మొదట కామెడీ కూడా చాలా బాగుంది తమ్మన్న గారిది కానీ వాళ్ళందరి కామెడీ బాగున్నది బీజేఎం ఒక్కటే దెబ్బ కొట్టింది నాకు తెలిసి బాగా సాగదీశాడని మధ్యలో లేచి వస్తున్నారు సాగదీశాడు ఏం లేదన్న మ్యూజియం అంతా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా కనిపించింది అందుకు బోర్ అనిపిస్తుంది తప్ప సినిమా ఎక్కడికక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నది చాలా బాగుంది కామెడీ మాత్రం సూపర్ ఉన్నది అదే అంటే మేయర్ రమేష్ ఇప్పుడు మళ్ళీ ట్రాక్లో పడ్డట ఏంటి అసలు ఫ్యాన్స్ సాటిస్ఫై చేశాడా ఏమాది మరి ఎట్లా జరిగింది తెలియదు కానీ నాకు బీజేఎం ఒక్కటే సినిమాకి మైనస్ పాయింట్ అన్న ఇంకా ఏమీ లేదు సినిమా మొత్తం చాలా బాగుంది అక్కడక్కడ బీజేఎం బాగుంది కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నిటికీ ఒకే విధంగా కొట్టినట్టు నాకు అనిపించింది అంతే